గ్రామాల్లో గ్రామీణంగా చదువుకు సంబంధం లేకుండా భగవంతుడి ఇచ్చిన శక్తితో తయారు చేసే వాళ్ళందరినీ కలపాలని వేదికే గ్రామ బజార్. అంటే ఎంత రైతులు ప్రేమ చూపిస్తారంటే, ఓ పెద్ద అయినా నీ వయసు ఎంత అనుకుంటున్నావు, మా వైపు రాబాక, నీ ప్రాణం మాకు చాలా అవసరం అని అంట. రైతులకు తెలిసి కూడా గత్యంతరం లేక ఈ కలుపుకి ప్రపంచవ్యాప్తంగా నిషేధింపబడిన గుళికలు వాడుతున్నారు. నమస్తే, జిఎన్ తెలంగాణ వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము రైతన్నలకి బాసటగా నిలుస్తూ రైతు అభివృద్ధి తమ లక్ష్యం అంటూ స్థాపించినటువంటి గ్రామ్ బజార్ సిఇఓ గారు దుర్గాప్రసాద్ గారి దగ్గరికి మనం ఈరోజు రావడం జరిగింది. నమస్తే సార్. ముఖ్యంగా జిఎన్ తెలంగాణ లక్ష్యం కూడా ఒకటే సార్, రైతులకి కానీ సామాన్య ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి మంచి విషయాలు ఉన్నా తెలియజేయాలనే ఉద్దేశంతోనే స్థాపించింది ఈ జిఎన్ తెలంగాణ న్యూస్. జిఎన్ మీన్స్ గుడ్ న్యూస్ సార్. మంచి విషయాలను ఎల్లప్పుడూ ప్రజల చింతకు తీసుకెళ్తూ వాళ్ళని ఆదరించడమే మా లక్ష్యం. సో మీ వెయిట్ కూడా అంటే గ్రామ బజార్లోనే పెద్ద వెయిట్ ఉంది. గ్రామ బజార్ అంటేనే మంచి ఆదరణ లభించేటువంటి పేరు మీది. సో గ్రామ బజార్లో ఎంత పేరుందో, మీరు కూడా అంతే స్థాయిలో రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలను మీరు చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా మాది అంటే తెలంగాణలో ఎక్కువగా ప్యాడీలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా ఎక్కువగా వేసేటువంటిది. ఆ ప్యాడీలలో రైతులు అధికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య కలుపు. ఈ కలుపు నివారణకు సంబంధించిన అంటే ఎన్ని రకాల ప్రొడక్ట్స్ మీరు రెడీ చేస్తూ ఉన్నారు? ఈ గ్రామ బజార్ అనేది ఏంటంటేనండి, ఒక బజారును ఇదని అవ్వాలి, గ్రామం అంతా కూడా ఒక మార్కెట్ అవ్వాలి. రైతు పండించిన పంటని అమ్మకూడదు, దాన్ని విలువ జోడించి అమ్మాలి, అప్పుడే రైతుకు అధిక ఆదాయం వస్తుంది. సో రైతుకు అధిక ఆదాయం రావాలి అని అంటే ముఖ్యంగా మూడు ఉన్నాయండి. ఒకటి, భూసారం పెరగాలి, ఖర్చు తగ్గాలి, ఈ పురుగుల బాధ తగ్గిపోవాలి. ఇది ప్రకృతికి సంబంధించి. ఇవాళ ఏ రైతైనా కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల సమస్య. ఈ కూలీల సమస్య అధిక కావటం, వారికి ఇచ్చే వేతనం చాలా ఎక్కువ ఉండటంతో రైతులకు తెలిసి కూడా గత్యంతరం లేక ఈ కలుపుకి ప్రపంచవ్యాప్తంగా నిషేధింపబడిన గుళికలు వాడుతున్నారు. మేము ఈ ఎండాకాలం అంటే ఇప్పుడు జూన్, మే యాక్చువల్గా 20వ తారీఖు నుంచి ఒక్క మేము తాండూరు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఒక రైతుగా ఒక చెట్టు ఒక కొమ్మ ఇరిగిపోతేనే గాలివాన వచ్చి బాధపడతామే, చెట్టు నిలువున ఎండిపోతుంటే ఎంత బాధపడతామో ఆ వ్యవసాయం చేసినటువంటి రైతులందరికీ కూడా అనుభవం. అలా నా చెట్లు నిలువున ఎండిపోయే దశ నుంచి అసలు నేను నిశ్చింతగా నేను నిద్రపోతున్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు ఇది ఇంత బాగా పనిచేసే ప్రోడక్ట్ని ఇంతకాలం నేను ఎందుకు వాడలేకపోయాను అనేటటువంటి బాధపడ్డా. ఇప్పుడు నా చేను కనుక మీరు చూస్తే ఎక్కడ ఎండు చెట్టు లేదండి. పైగా ఆయన చెప్పారు, మీ చెట్లు కనుక వేరులో ఉన్న జీవం అది తిరిగి బతుకుతుందని. నిజంగా జరిగింది. ఇప్పుడు దీని గురించి తయారు చేసిన చంద్రశేఖర్ గారు మురళి 30 సంవత్సరాలుగా, చంద్రశేఖర్ గారు చదువుకుంది ఫిజిక్స్, మురళి గారు చదువుకుంది బీకామ్. కానీ వాళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ప్రకృతే మనకు అన్నీ ఇచ్చింది, ప్రకృతిలో నుంచి మనం అవి మళ్ళీ ఎందుకు తీసుకోకూడదు అని 30 ఏళ్ళు అడుగుల్లో తిరిగారు. చాలా ఆర్థికంగా నష్టపోయారు, చాలా కష్టాలు పడ్డారు, అవమానాలు, ఏందిరా ఉద్యోగం చేసుకోక ఏంటి పక్కన చూడు ఎలాగ వెళ్ళాడు అని, వాటి అన్నిటినీ తట్టుకొని కాదు మనం చేసామని
ఒక 20-25 సంవత్సరాల క్రితం నెమటోడ్స్కి మొదట ఒక మందుని కనుగొన్నారు. నెమటోడ్స్ దాని ముందర మొట్టమొదట కాలిన గాయాలకి దెబ్బలకి ఒకటి కనుక్కున్నారు. అప్పుడు మనం దానికి ఎలా మార్కెట్ చేయాలి అని అంటే, ఇది ఇప్పుడు దొరికేది నల్లమడ అడవులు శేషాచలం కొండలు కాబట్టి వీరు శ్రీకాళహస్తి దగ్గర ఉంటారు, కారాకొల్ల అనే గ్రామం. అందుకని శ్రీతైలం అని పెట్టాం. ఈ శ్రీతైలం అని పెట్టి మొదలుపెట్టి ఈ నెమటోడ్స్ మొదలు పెడితే, ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కారాకొల్లు ఒకప్పుడు చాలా సుభిక్షంగా ఉండేది నిమ్మ తోటలు. వాళ్ళకి కాళహస్తి గుడి దగ్గర, చెన్నై దగ్గర, బెంగళూరు దగ్గర, మధురా దగ్గర వాళ్ళకి బాగా ఉండేది. ఉన్నట్టుండి మొక్కలు చచ్చిపోవటం వాళ్ళకి ఎందుకో ఎవరికీ తెలియదు. వీళ్ళు ఈ అడవుల చుట్టూ తిరుగుతా ఇచ్చేసాక అప్పుడు తెలిసింది నెమటోడ్స్ అనేది ఒకటి ఉంది అని. ఇప్పుడు మళ్ళీ అదే ఊర్లో 100 ఎకరాలకు మళ్ళీ వచ్చారు. అంటే మళ్ళీ ఓహో మనం నెమటోడ్స్ తగ్గించగలుగుతాము, మన దగ్గరే ఉంది అని. ఎప్పుడు కూడా మేమందరం కలిసి గ్రామాల్లో గ్రామీణంగా చదువుకు సంబంధం లేకుండా భగవంతుడిచ్చిన శక్తితో తయారు చేసే వాళ్ళందరినీ కలపాలనే వేదికే గ్రామ బజార్. రైట్ సార్. ఓకే. ఏం చేసినా సరే ఓకే, ఊర్లో వాళ్లే చేయాలి, ఊర్లో వాళ్లే అక్కడే తయారు చేయాలి, అక్కడే వాళ్ళకి కొంతమందిని నిరుద్యోగంగా తీసుకోవాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి మెలకువలు నేర్పించాలి. అంటే వాళ్ళు ఎక్కడైనా కూడా వాళ్ళంతటా వాళ్ళు ఉండి బతుకుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు వారికి అందుబాటులో ఉన్నటువంటి వనరులను వాడుకుంటూ స్వయం ఉపాధి అక్కడే పొందుతూ మరో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తయారయ్యాలనేది మీ ఆలోచన. ఈ ఆలోచనకు మనం ఇంకా ఏంటంటే నైతిక విలువలు. గ్రామ బజార్లో ఇంకోటి ఏంటంటే బయట నుంచి ఏది కొని మేము అమ్మం. ఓకే. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మన బృందంలో తయారు చేసిన వాళ్ళయే, అందుకని మాకు మధ్యవర్తులే లేరు, షాపులు లేవు. మేము ఇవాళ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో 8 జిల్లాలు, ఒరిస్సా, నాగపూర్, మనకంటే మన తెలంగాణ బార్డర్లో ఉండే వీటిల్లో మనం ఎక్కడి నుంచే రైతులందరికీ పంపిస్తాం. ఈ ఆకులకి ఎంత గొప్ప బలం ఉందంటే, కలుపు రాకుండా చేశాక బలానికి మారిపోతుందండి ఆకు. ఓకే. ఉల్లి కూడా రావట్లేదు. అక్కడ నశించినటువంటి కలుపే బలంగా తయారవుతుంది. కాదు, ఈ ఆకులకి అంత బలం ఉంది. ఓకే. మనం ఇచ్చే ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ ప్రొడక్ట్కి, ఆ ప్రొడక్ట్కి అంత బలం. ఓకే. ఉల్లి కూడా రాలేదు, పై పురుగు తగ్గింది. ఇప్పుడు ఇంకోటి మనకి ఇప్పటి నుంచి తెలుస్తున్నా, ఇప్పుడు మీకు చెప్పబోతుంది, ఇప్పుడు మొన్న ఎవరికో చెప్తా ఉన్నాను, ఇది వాడిన ప్రాంతంలో ఎలుకలు రావట్లేదు. తెలీదు. ఇందులో ముఖ్యంగా ఒకటి అందరికీ తెలుసుకోవాల్సింది, మనకి ల్యాబులు లేవు, ఇది ఇండస్ట్రీ కాదు, రైతులం. మేము 1 ఎకరాలు కలుపులు పండించాం. అదే పంట, దాని మీద ట్రయల్స్ ఎలుకలు రాకపోవటం అనేది మనం ఈ 4-5 సంవత్సరాల్లో వాడిన రైతుల అనుభవాలను అడిగితే, అవును సార్ నాకు ఎలుకలు రాలేదే, మా పక్క పొలం వచ్చిందే అని అంటా ఉన్నా. దీన్ని బట్టి రాలేదనుకుంటున్నాం. అందుకని ఇప్పుడు కొంచెం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కానీ ఇప్పటికీ మళ్ళీ ఎప్పుడు మేము నేర్చుకుంటానే ఉంటాం. అందుకని మేము ఎప్పుడు అడుగుతాం, ఏమండి మీకేమొచ్చింది, ఏమి రాలేదు చెప్పండి. మనం చెప్పిన విధానంలో చేసినా కూడా మీ నల్గొండలోనే వెంకటరెడ్డి గారు అన్న ఆయనకి కలుపు వచ్చింది. కానీ ఆయన ఏమన్నారు, ఏంటంటే పక్కన ఆయనకు రాలేదు, నాకెందుకు వచ్చింది, ఏమన్నా పొరపాటు ఎక్కడైనా జరిగిందా అంటే, మేము అనుకున్న విధానమే ఆయన వాడారు. ఆ వారి వీడియో కూడా ఉంది. ఎందుకంటే మేము ముఖ్యంగా రైతులు, రైతుల కోసమే పెట్టుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా రాకపోతే అది కూడా చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత మా మీద. అందుకని మేము అన్ని నిజాలే చెప్తాం. మేము చెప్పింది నిజం కాబట్టి అది నిజాలని అంటున్నాం. అది ఓకే.
మాకు తెలియకుండా జరిగితే మేము అక్కడికి వెళ్ళి ఎందుకు జరిగింది అనేది కూడా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. మాకు ఉండే పరిధిలో మన దగ్గర అగ్రికల్చర్ సైంటిస్ట్ ఎవరు లేరు, అగ్రికల్చర్ బిఎస్సీ వాళ్ళే లేరు మన దగ్గర, అంత రైతులే. కేవలం రైతు ఎక్స్పీరియన్స్ మాత్రమే మీరు ఈ ప్రయోగం చేసి చేస్తున్నారు. ఇదే నెమటోడ్స్ లో గ్రోత్ ఫిట్ మన మూడు ప్రోడక్ట్ ఉన్నాయి. వీడ్ జాప్ అనేది వరిలో కలుపుకే, మిగతా మెట్ట ప్రాంతాలకు పనికిరాదు, అన్ని పంటలకు లేదు లేదు. పరిశోధన అనేది అది రోజు జరగాలండి. అందుకని ఈ పరిశోధనలో భాగంగా మళ్ళీ మేము నో బైట్ అని పెట్టాం పేరు. ఈ నో బైట్ ఏంటంటే దోమ కొట్టదు, ఇది కూడా కాదండి మనుషులకి. ఈ మనుషులకి దోమల వల్ల డెంగ్యూ మలేరియా ఎన్నో రోగాలు వస్తాయి. ఇది మేము ఇందాకన్నారే మనం ఇది చైనా నుంచి తీసుకొచ్చారా రసాయనాలు అంటారని మేము ఇది మీరు చూస్తే మొదటి షేక్ చేయాలి, వాసన చూడండి. చేతికి రాయి మనం రాసిన నిమిషంలో ఆరిపోతుంది. దోమలు ఇలాగ వచ్చి ఇలాగ వెళ్ళిపోతున్నాయి, కానీ ఎక్కడైతే సరిగ్గా రాయలేదో అక్కడ వచ్చి కొడుతుంది. అందుకని కొట్టట్లేదు కాబట్టి నో బైట్ అని పెట్టాం. అట్లాగే పశువులకి పొదుగు వ్యాధి ఒకటి చాలా ఘోరమైనదండి, దానికి కూడా కెమికల్స్తోనే ఇంజెక్షన్ ఇచ్చి అది ఎంత వేడి వస్తుందంటే సగం బరువుకి తగ్గిపోతుందట. ఇదొక ఆకులతో చేసిన కష పొడేది, ఇది నాలుగు భాగాలు చేయాలి, పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం రెండు రోజులు. పొదుగు వ్యాధి వచ్చిన 10 రోజుల దాకా 2 రోజుల్లో తగ్గిపోతుందండి. దీనికి పొదుగు పైన రాయటమే అప్లై చేయటమే పొద్దున్న సాయంత్రం. కొన్నిసార్లు 25-30 రోజుల దాకా కూడా ఉంటే 2వ డోస్ ఇస్తారు, లేకపోతే మా దగ్గరే ఇది గో సుక్కుశలం అని పెట్టాం. మీరు గోపాల్ భాయ్ సుతారియా అని ఆమడాబాద్లో గో ప్రేమికులు ఉన్నారు, 800 గిరిరావులతో ఉన్నాయి, మనకు కూడా చాలా చోట్లకు వస్తారు, గోకృపామృతం కూడా తయారు చేస్తారు. ఇది ఆ పొదుగు మీద ఎక్కువ రోజులు అయిపోతే అప్పుడు దీన్ని ఒక ఇది 50 ml బాటిల్ అండి, ఒక 2-3 ml తీసుకుని పొదుగు చుట్టూ రాసేస్తే తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ లో అయితే ఇది తగ్గిపోతుంది, ఇది వాడచ్చు ఇది వాడచ్చు. తర్వాత ఇది మన కొమ్ములు గీసు పైన చిన్న దెబ్బలు పై మన ఇంట్లో కనుక విక్సో గడ్డు బాము ఎలా పెట్టుకుంటామో దీన్ని పశువులు వాళ్ళు పెట్టుకోవటాలి. అంటే కంప్లీట్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి ఏ విధంగా వారి దినచర్యలో భాగంగా ఉదయం నుంచి రాత్రి పడుకునే టైం దాకా ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయో వాటన్నింటిని ఈ గ్రామ బజార్ అనే సంస్థ గుర్తించి వాళ్ళకి పాడి రైతులకు కావచ్చు ఈ వ్యవసాయ రైతులకు కావచ్చు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా మీరు ఈ ప్రొడక్ట్లు చేస్తూ ఉన్నారు అనేది మాకు అర్థమైంది. మంచి విషయాలు చెప్పారు. సార్ లైవ్ లో ప్రొడక్ట్ తాగుతూ ఉన్నాడు. ఇది ఏంటి సార్? ఇది అంటే మనం దోమలు కుట్టకుండా వాడేటువంటి ఈ ప్రొడక్ట్ సార్ మన ముందు డ్రాప్స్ డ్రాప్లో వేసుకున్నారు, అంటే సేవిస్తున్నారు దానికి, అంటే అంత జెన్యునిటీ ఉంది ఈ ప్రొడక్ట్లో, నో బైట్ అనే ప్రొడక్ట్లో. ఇప్పుడు మనం మస్కిటో మనం స్కిన్కి ఇట్లా అప్లై చేసుకుంటే మస్కిటో మాత్రం మనకు టచ్ చేయకుండా వెళ్ళిపోతాయి, బట్ ఆ ప్రొడక్ట్ మనకు ఎటువంటి ఇంట్లో ఇప్పుడు మనం అనేక రకాలుగా బయటలో దొరుకుతున్నటువంటి ప్యాడ్స్ కావచ్చు కాయిల్స్ కావచ్చు వాడుతూ ఉంటాం. సో వాటి వల్ల మనకి జీవన విధానంలో కొంత మనకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా నేచురల్గా ఉండేటువంటి ప్రొడక్ట్ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది దుర్గాప్రసాద్ సార్ మనకు చెప్తున్నారు. చాలా బాగుంది సార్, అద్భుతమైన విషయం ఇది. అంతే స్థాయిలో మనకు ఉపయోగపడాలి. మీ గ్రామ బజార్ చేస్తున్నటువంటి సేవకు మేము కూడా మా వంతుగా మా జిఎన్ తెలంగాణ వంతుగా సపోర్ట్
చేస్తూ ఉంటాం, మంచి విషయాలను ఎప్పటికీ ప్రజలకు అందజేస్తూ ఉంటాం సార్. అట్లా వెళ్ళేటప్పుడు మా ప్రోడక్ట్లు వాడుతున్న వాళ్ళు మా తగ్గి మా థాట్ చూడండి బాగుంది అన్నప్పుడు తీసుకున్న వీడియోలే మాకు ఇవాళ 8,000 మంది రైతులతో కలిపి వచ్చిన రిజల్ట్. రిజల్ట్ మీరు ఒక మంచి ఆశయంతో గుడ్ న్యూస్ తెలంగాణ అని పెట్టారు సార్. మనం అందరం కలిసి మీ దగ్గర ఊర్లో కానీ మనం రైతులను ఎలాగా కలపాలి, రైతులందరం కలిపి రైతు సదస్సులుగా పెట్టుకొని గ్రామంలోనే ఒక తోటలోనే పెట్టుకొని చేయడానికి మేము అన్ని విధాల సపోర్ట్ చేస్తాం. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా మీ ముందుకు వస్తుంది జిఎన్ తెలంగాణ టీవీ. అంటే రైతుల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకుంటూ రైతు సోదరులకు వివరిస్తూ ఉంది జిఎన్ తెలంగాణ టీవీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.